హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ సిక్స్ హైలైట్స్ సో లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ ఇనయా ఏడుస్తూ ఉందనమాట క్యాప్టెన్సీ కంటెండర్ అంటే దానికి ముందు రోజు జరిగిన టాస్క్లో భాగంగా సో సెకండ్ రౌండ్లో క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏదైతే జరుగుతుందో సో సెకండ్ రౌండ్ తర్వాత ఇరు టీంల సంచాలకులని అబ్జర్వ్ చేసి టీంలో ఎవరిదైతే నెక్స్ట్ లీస్ట్ ఉన్నారు ఎవరు సరిగ్గా చేయలేదు ఆ ల్యాడర్స్ అండ్ స్నేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు సరిగ్గా ఫామ్ చేయలేదు వాళ్ళని సెకండ్ రౌండ్ నుంచి డిస్క్వాలిఫై చేయమని చెప్పిన అనౌన్స్మెంట్లో భాగంగా సో ఫైమా ఇనయాని డిస్క్వాలిఫై చేయడం జరిగిందనమాట సో ఇనయా ఈజ్ నో మోర్ అ క్యాప్టెన్సీ కంటెండర్ దానికోసం తను బాధపడుతూ ఉంది అండ్ షీ షీ వాస్ క్రయింగ్ నాకేమనిపించిందంటే అంత సెన్సిటివ్ ఏం కాదు వినయా షీజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనిపిస్తుంది ఎందుకంటే ఎమోషనలీ స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు వినయ ఎందుకంటే నామినేషన్స్ అయినా ఏమైనా తను చేసిన పాయింట్స్నే వేరే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళేం అబద్ధాలు చెప్తారని కాదు బట్ స్టిల్ ఆ పాయింట్స్ అన్నీ కూడా అంతమంది అన్న కానీ తను స్టేబుల్గా ఉండగలుగుతుంది అనమాట అట్లీస్ట్ కొంచెమైనా కానీ అలాంటిది క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వలేదని ఏడవటం యూనో ఇంతకు ముందర కూడా జరిగింది షో ఈస్ నాట్ సెన్సిటివ్ కానీ ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు అనమాట లైక్ పాపం నిన్న వాళ్ళ ఫాదర్ ఫోటో చూసి నేను క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు అండ్ దాని ఏమంటారు నాకు నా బాధలు చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు యూనో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా ఉంది నాకు తెలీదు ఎందుకలా ఏడుస్తుంది అనేది సో తర్వాత నామినేషన్స్ ఈ నామినేషన్స్ గురించి ఇంకా వీళ్ళు మాట్లాడుకోవడం ఆపరేమో నాకు తెలిసి లైక్ ఇనయ కీర్తి వసంతి రేవంత్ గురించి లైక్ లేకపోతే ఇంకా నామినేషన్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ వచ్చేంతవరకు మాట్లాడుకుంటూనే ఉంటారేమో ఇంకా అసలు టాపికే వదలరు అనుకుంటా వాళ్ళు సో దాని గురించి కూడా ఏదో అలా మళ్ళీ అవే పాయింట్స్ని డిస్కస్ చేసుకుని ఆ పర్సన్ గురించి బ్యాక్ మాట్లాడుకుంటూ ఉండి సో అలానే జరిగాయి అనమాట అండ్ దెన్ క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ కంటిన్యూ అయ్యింది సో ముందు టాస్క్లో ముందు ముందు రోజు ఎపిసోడ్ లో ఎవరైతే నలుగురు డిస్క్వాలిఫై అయ్యారో ఆ టూ రౌండ్స్లో రోహిత్ సత్య వసంతి అండ్ ఇనయ సో ఎవరైతే వీళ్ళు నలుగురు డిస్క్వాలిఫై అయిపోయారో బిగ్ బాస్ వాళ్ళకి తిరిగి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట సో వాళ్ళ నలుగురికి ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్లో ఏ ఇద్దరు ఇంటి సభ్యులు అయితే విన్ అవుతారో వాళ్ళిద్దరు తిరిగి క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని సో ఇట్స్ అ నార్మల్ టాస్క్ ఒక ఒక స్క్వేర్ ఉంటుంది ఆ డబ్బాలో నుంచిని ఐ మీన్ ఆ స్క్వేర్లో నుంచి సో స్టిక్కర్స్ అతికించాలి ఎండ్ ఆఫ్ ద బజర్ ఎవరి టీషర్ట్ పైన అయితే ఎక్కువ స్టిక్కర్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అండ్ ద సేమ్ టైం బాక్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు అనమాట సో ఇనయ అండ్ వసంతి ఇద్దరు కూడా ఫస్ట్ బాక్స్ నుండి వాళ్ళు అంటే ఆడే ప్రాసెస్లో బయటకు వచ్చడం జరిగింది సో వాళ్ళు ఎలిమినేటెడ్ అండ్ రోహిత్ అండ్ సత్య వినయ్ కాబట్టి వాళ్ళు క్యాప్టెన్సీ కంటెన్యూస్ టాస్క్లో కంటిన్యూ అవ్వచ్చు వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోయారు సో దే కాన్ బీ క్యాప్టెన్సీ కంటెండర్స్ అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతుంది కంటిన్యూ అవుతుంది సో సెకండ్ రౌండ్ ఏంటి అంటే నాగమణి ఏంటి టాస్క్ అంటే ఒక గోల్డెన్ మనీ ఒక గోల్డెన్ పర్ల్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఉంటుంది అండ్ ఆ తర్వాత ఈ ఇరు సభ్యులకి కూడా దీన్ని ఏమంటారు జర్మ్స్ ఇచ్చారనమాట ఆ మనులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు ఎవరైతే సమయానుసారం బజర్స్ మోగుతూ ఉంటాయి ఎవరైతే దొంగతనం చేయాలి అటాక్ చేయాలి లాక్కోవాలి కాపాడుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంటుంది ఫుల్ ఆన్ ఫిజికల్ టాస్క్ ఇది సో ఎండ్ ఆఫ్ ద బజర్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ మణులు ఉంటాయో వాళ్ళే ఈ టాస్క్లో విన్నర్స్ సో ఇనయ అండ్ వసంతి గేమ్ నుంచి అవుట్ అయిపోయారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకి స్పెషల్ పవర్ ఇచ్చారు ఎవరి దగ్గర ఆ గోల్డెన్ మనీ ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ వాళ్ళు ఆ టీంకి సంచాలకులుగా వ్యవహరిస్తారనమాట సో బేస్డ్ ఆన్ ద టాస్క్ అండ్ ఎవ్రీథింగ్ ముందు రోజు జరిగిన టాస్క్ ఏదైతే జరిగిందో అందులో పర్ఫార్మెన్స్ని బట్టి రేవంత్ అంటే నిచ్చిన నిచ్చెనల టీంకి వాళ్ళు ఆ గోల్డెన్ మనీని ఇవ్వడం జరిగింది సో వీళ్ళు ఈ ఫైమా వీళ్ళందరూ కూడా ఏ బేసిస్ పైన వాళ్ళకి ఇచ్చారు నాకు ఫైమా ఏమనిపిస్తుంది అంటే అసలు తీసుకోలేదు తీసుకోలేదనిపిస్తుంది ఇంతకు ముందర కూడా చాలాసార్లు అనిపించింది ఫర్ సపోజ్ అదే గోల్డెన్ మనీ వీళ్ళ టీంకి ఇచ్చారనుకో అలా రియాక్ట్ అయ్యి ఉండే వాళ్ళు ఆబ్వియస్గా అవరు ఓకే దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ బట్ అందరికంటే ఎక్కువ ఫైవ్ అనే రియాక్ట్ అవుతుంది ఇలాంటివి ఏమన్నా ఉంటే తన క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోయినా వేరే వాళ్ళ వల్ల తన గేమ్ ఎఫెక్ట్ అయినా స్పోర్టివ్గా తీసుకోవద్దు బేసికల్లీ సో అలా మొత్తానికి గేమ్ స్టార్ట్ అయ్యింది ఫుల్ ఫిజికల్ టాస్క్ పాపం నాకు రేవంత్ని చూస్తే నిజంగానే కొంచెం బాధ అనిపించింది హీస్ ప్లేయింగ్ హిస్ గేమ్ ప్రతి ఒక్కళ్ళు రేవంత్కి కావాలని చెప్పి ఇంకొక పాయింట్ దొరికింది అని చెప్పి రేవంత్ అగ్రెసివ్ అయిపోతాడు రేవంత్ ఓవర్ ఫిజికల్ అయిపోతాడు యూనో ఎన్ని మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు బికాజ్ రేవంత్ గేమ్ ఆడుతున్నాడు ఇది చిన్న ఫిజికల్ టాస్క్ ఫిజికల్ అవ్వద్దు ఫిజికల్ అవ్వద్దు అని అంటారు మళ్ళీ లేదంటే విమెన్ కార్డ్ తీస్తారు యూనో ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి సో రేవంత్ ఐ అగ్రీ రేవంత్ చాలా ఫిజికల్ అవుతాడు గేమ్లో చాలా అగ్రెసివ్ అవుతాడు డెఫినెట్గా నేను అది ఒప్పుకుంటాను కానీ మరి చిన్న ఫిజికల్ టాస్క్ ఇంకా ఏం చేస్తారు ప్రతిసారి పాపం రేవంత్ ఎక్కువ అగ్రెసివ్ అవుతాడు రేవంత్ ఫిజికల్ వాళ్ళు ఒక పక్క వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు రేవంత్ ఏం చేయకుండా ఎలా కూర్చుంటాడు పాపం అనిపించింది ప్రతి ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేసి 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 ఇంకా అసలు అబ్బాయికి విసుగొచ్చి నేను ఆడను నేను అసలు ఫిజికలే అవ్వను అని చెప్పి అండ్ మిగిలిన వాళ్ళందరూ అవుతారు లైక్ రాజ్ అవుతున్నాడు ఓకే రాజ్ గేమ్ ఆడాడు రాజ్ కూడా అయ్యాడు అండ్ ఫైమా వీళ్ళందరూ కూడా అటాక్ వస్తారు కీర్తి వీళ్ళు రావచ్చు డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో ఏమన్నా అంటే ఫిజికల్ ఫిజికల్ అంటారు దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ రైట్ అకార్డింగ్ టు మీ ఎందుకంటే ఆపోజిట్ టీమ్స్లో ఉన్నప్పుడు వీళ్ళ మనులు దొంగతనం చేయడానికి ఆపోజిట్ పర్సన్స్ వస్తున్నప్పుడు డిఫెండ్ చేసుకోవడం అవి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది గేమ్ వాళ్ళు మీద పడతారు చేతులు కింద పెట్టి అవి లాగేసుకోవడానికి ట్రై చేస్తారు నెట్టేస్తారు వాళ్ళు ఏమైనా చేయొచ్చు బట్ రేవంత్ డిఫెండ్ చేసుకోవడానికి పక్కకి నడిగితే ఫిజికల్ అగ్రెసివ్ అంటే కొంచెం అవుతాడు బట్ అది గేమ్ అంత మేము తీసుకోలేము అంత ఫిజికల్ అయితే అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే బెటర్ వెళ్తారు అన్నీ చేస్తారు అల్టిమేట్గా రేవంత్ని అంటారు విచ్ ఇస్ నాట్ గుడ్ అకార్డింగ్ టు మీ అండ్ అలా ఫుల్ ఆన్ ఫిజికల్ టాస్క్ జరిగింది వీళ్ళ మళ్ళీ గేమ్ రూల్స్ గురించి డిస్కషన్స్ జరిగాయి డిఫరెన్సెస్ వాళ్ళ టీంకి ఫేవర్గా చేస్తున్నారు మీరని సంచాలకులు అనటం ఇన్ని డిస్కషన్స్ అయ్యాయి మొత్తానికి టాస్క్ ముగిసింది సో బజర్ మోగే ఎండ్ అయ్యేటప్పటికి ఎక్కువ మనులు పాముల టీం దగ్గర ఉన్నాయి పాపం వీళ్ళు ఎంత రేవంత్ యాక్చువల్లీ డైవర్ట్ చేస్తున్నారనిపిస్తుంది అంటే ఫిజికల్ 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 అది అతనికి ఎక్కడో చోట ట్రిగ్గర్ అయ్యి అతను గేమ్ ఆడడం తగ్గిస్తున్నాడేమో అనిపించింది నిన్నటి గేమ్లో లేదంటే తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు బట్ ఎండ్ ఆఫ్ ద టాస్క్కి ఆపోజిట్ పాముల టీం దగ్గర ఎక్కువ మనులు ఉండటం వలన వాళ్ళే ఈ టీంలో ఈ టాస్క్లో గెలిచారన్నమాట వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు అండ్ గోల్డ్ అండ్ మనీ ఎవరి దగ్గర ఉన్నది అంటే మెరీనా దగ్గర ఉంది సో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళలో వాళ్ళ టీం నుంచి ఒకళ్ళు డెఫినెట్గా క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు సో ఇట్స్ గ్రూప్ డిస్కషన్ రాజు వీళ్ళందరూ కూడా మెరీనా కోడ్ చేయడం జరిగింది బికాజ్ రిమైనింగ్ ఎవరైతే నలుగురు ఉన్నారో సత్య రాజ్ రేవంత్ అండ్ బాలాదిత్య వీళ్ళ నలుగురు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యారు మెరీనా ఒక్కసారి కూడా అవ్వలేదు కాబట్టి ఆ బేసిస్ పైన వాళ్ళు మెరీనాకి ఛాన్స్ ఇచ్చారు సో రేవంత్ కొంచెం డిజపాయింట్ అయినట్టు నాకు అనిపించింది మీ ఇష్టం అందరూ ఏదైతే నాది కూడా అదే అఫ్ కోర్స్ అంత కష్టపడి గేమ్ ఆడినప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి బట్ ఎనీవేస్ ఆ టీం నుంచి మెరీనా కెప్టెన్సీ కంటెండర్ అయింది అండ్ ఈ టీంలో శ్రీహాన్ క్యాప్టెన్సీ కంటెండర్ అయినప్పటికీ లాస్ట్ వీక్ నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ వల్ల సో వీళ్ళ టీం గెలిచినప్పటికీ శ్రీహాన్ క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వలేడు సో శ్రీహాంత్కి ఏం చెప్పారంటే నీ ప్లేస్లో ఎవరిని క్యాప్టెన్సీ కంటెండర్గా నువ్వు సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పారు సో శ్రీహాన్ సత్యాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట బికాజ్ నేను ఓడిపోయిన తర్వాత కూడా హెల్ప్ చేయొచ్చు అంటే అంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అంటే తను నాకు చాలా సపోర్ట్ చేసింది సో నేను అందుకే సత్యాన్ని క్యాప్టెన్సీ కంటెండర్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి శ్రీహాన్ సత్యాన్ని క్యాప్టెన్సీ కంటెండర్ చేశారు సో దట్స్ ఆల్ ఫర్ లాస్ట్ ఎపిసోడ్ క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కంప్లీట్ అయింది క్యాప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ తయారైంది అండ్ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ ఏ మళ్ళీ అది ఫిజికల్ అది ఎలాంటి టాస్క్ ఎవరు క్యాప్టెన్ అవుతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు చెప్పేస్తాను ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి వాచింగ్ టీవీ నైన్